అందరికీ నమస్కారం. లివర్ కాలేయం అంటే మన శరీరంలో అతిపెద్ద అవయవం, తనని తాను బాగు చేసుకునే శక్తి కూడా ఉన్న అవయవం. అసలు లివర్ ప్రాబ్లం వస్తే లివర్కి రెస్ట్ ఇచ్చేసాం అనుకోండి, తను తాను బాగు చేసుకుంటుంది. రెస్ట్ అంటే దానికి ఫుడ్ తగ్గించేసి అంటే తేలికైన ఆహారం ఇవ్వడం మొదలెట్టం అనుకోండి, అది రెస్ట్. ఇంకా లిక్విడ్స్లో ఉన్నాం అనుకోండి, అది ఇంకా రెస్ట్. అప్పుడు లివర్ ఏం చేస్తుంటే ఎప్పుడైతే రెస్ట్ దొరికిందో తను తాను రిపేర్ చేసుకుంటుంది. 60% డ్యామేజ్ అయిపోయినా మళ్ళీ మనం దాన్ని రెస్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా తను తాను బాగు చేసేసుకుంటుంది. ఆ రెస్ట్ ఇవ్వడమే పరిష్కారం అన్నమాట. పూర్వం పథ్యం పరమ ఔషధం అనేవారు, పథ్యం పరమ ఔషధం లేదా లంకనం పరమ ఔషధం. లంకనం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? 20 రోజులు 40 రోజులు ఏమీ తీసుకోకుండా ఊరికే లిక్విడ్స్ అనమాట, గంజి, నీళ్ళు లేదా పాలు ఇంతే. ఇంకా అసలు చెప్పాలంటే గంజే. చిట్టుడుకు నీళ్ళని ఒక కప్పు బియ్యానికి 17 కప్పులు నీళ్ళేసి, కప్పు బియ్యానికి 17 కప్పులు నీళ్ళేసి మరగబెట్టి అవి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక గింజ పైకి వస్తుంటుంది, ఒక బుడగ పైకి వస్తుంటుంది. దాన్ని చిట్టు ఉడుకు అంటే చిట్టి అంటే చిన్నగా కదా, చిన్నగా ఉడికిందనమాట, పూర్తిగా ఉడుకుపోకూడదు. ఆ చిట్టు ఉడుకు అని చెప్పి ఆ టైంలో దింపేసి ఆ నీళ్ళు వంపి దాంట్లో ఉప్పు కలిపి ఇచ్చేవారు అనమాట, కాస్త మజ్జిగ కలిపించేవారు. దాన్ని చిట్టు ఉడుకు నీళ్ళు అనేవారు. ఆ లంకనం చేసిన వాళ్ళకి ఆ నీళ్ళు ఇచ్చేవారు అనమాట. అప్పుడంటే బియ్యం దంపుడు బియ్యం. ఇప్పుడు బియ్యంని చిగుచిగు చేస్తామంటే అవదు, మీకు దంపుడు బియ్యం దొరికితే చేసుకోవచ్చు. అలా ఏంటంటే ఆ దంపుడు బియ్యం అని ఉడకబెట్టి మరగబెట్టి ఒక కప్పుకి 17 రెట్లు నీళ్ళు పోసారనమాట. పోసి అది మరిగిన తర్వాత చిన్నగా చిట్టుకొని ఉడుకుతూ ఉండదన్నమాట. అంటే బియ్యం మెత్తగా ఇది కాదు, సగం సగం ఉడకనమాట. ఆ టైంలో ఉన్న నీళ్ళు తీసేవారు, దాన్ని చిట్టుడుకు నీళ్ళు అనేవారు. ఆ నీళ్ళు ఇంకా విపరీతమైన ఎనర్జీ అనమాట, బలం శక్తి. సిలిన్ బాటిల్ కన్నా చాలా పవర్ఫుల్ నీళ్ళు అవి. జ్వరం వచ్చినా మోషన్స్ అవుతున్నా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లోనే ఉంచుకుని చక్కగా ఆ నీళ్ళు ఇచ్చి తగ్గించేవారు. అలాగే విడుపు జ్వరాలు అనేవారు, అంటే మలేరియా అంటున్నామనేప్పుడు అప్పుడు విడుపు జ్వరం అనేవారు, లేదా పురాణ జ్వరం అనేవారు. జ్వరం ఇంకా కంటిన్యూ వస్తూ ఉంటారు నెల నెల తరబడి. ఇప్పుడు డెంగ్యూలు మలేరియాలు మన టైఫాయిడ్ అని పేర్లు పెట్టుకున్నాం, కానీ పూర్వం అయితే జ్వరాలు మనకి జ్వరమే పెద్ద సమస్య. అప్పుడు ఇప్పుడు క్యాన్సర్లు మన ఎలాంటి సమస్య అనుకుంటున్నామో అప్పుడు కామన్గా అందరికీ వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి జ్వరాలు. జ్వరాల్లో 120-130 రకాల జ్వరాలు ఉన్నాయి. అందులో చాలా తీవ్రమైన జ్వరాలు ఉన్నాయి. అంటే ఏ జ్వరం అయినా ఏ ట్యాబ్లెట్ వేయకుండా వాళ్ళు లంకనం పరమోషణం అని ఇలాంటి ఈ నీళ్ళు ఇచ్చి తగ్గించేవారు. లివర్ బాగా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, దానికి ఓవర్లోడ్ అయిపోయి ఆ లివర్ డిస్టర్బ్ అయినప్పుడు వచ్చే టెంపరేచరే బాడీ మీద వేడి. సో ఎప్పుడైతే మనం లివర్ని సెట్ చేస్తున్నామో ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గిపోద్ది. అందుకే ఏం చేసేవారు వాళ్ళు, లివర్ రెస్ట్ ఇచ్చేవారు అనండి, పథ్యం పరమ ఔషధం, లంకనం పరమ ఔషధం, లంకనం పెట్టేసేవారు అంతే. ఇంకా ఇంకా ఆ రోజుతో కట్, శుభ్రంగా ఆయనకి మందు లేదు మాకు లేదు, చక్కగా ఆ నీళ్ళు ఆ గంజి లేదంటే పాలు అలాగా 20 రోజులు 40 రోజులు చేసేవారు. అలా చేస్తే మళ్ళీ జీవితంలో లివర్ ప్రాబ్లం కానీ మలేరియాలు టైఫాయిడ్లు జ్వరాలు కానీ లైఫ్లో ఎప్పుడు వచ్చి కాదు. ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కామెర్లు అలాంటివి వచ్చాయనుకోండి, ఏవో ఆకులు రసాలు ఏదోటి ఇచ్చి తగ్గించేవారు ఇంట్లోనే. అసలు లివర్ ప్రాబ్లంకి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే రెస్ట్ ఇస్తే లివర్ బాగైపోద్ది. లివరేనే కాదు అసలు శరీరానికి మనం ఒక 20 రోజులు 40 రోజులు రెస్ట్ ఇచ్చామనుకోండి అది రీజనరేట్ చేసుకుంటుంది. అందుకే పూర్వం దీక్షలని చెప్పేవారు, మండలం అర్ధమండలం అంటే 21 రోజు 41 రోజు దీక్షలు పెట్టేవారు. దీక్షలు ఎందుకంటే ఆ దీక్షలో ఉన్న కాస్త అయినా కొంచెం ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటాడని, లేదా 15 రోజులకో నెలకో ఉపవాసం ఉండేవారు, అంటే అమావాస్యకో పౌర్ణమికో ఉపవాసం ఉండేవారు. ఉపవాసం అంటే ఆ రోజు పూర్తిగా ఫుడ్ క్లోజ్ చేసేసి ఓన్లీ లిక్విడ్ డైట్ ఇచ్చేవారు. అలాగా రెస్ట్ ఇవ్వడం వల్ల ఎంత ఆ 15 రోజుల్లో ఎంత మనకి లోపల నష్టం జరిగిందో మళ్ళీ అన్ని ఆర్గాన్స్ రెస్ట్ తీసుకుని తను తాను బాగు చేసుకునేవి. అలాగా ఆ గ్యాప్ లేకపోవడం వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు అలాంటి సింపుల్ పరిష్కారాలు ఎన్నో మన ఇళ్లలో ఉండేవి. అలాంటి పరిష్కారాలని మనం మర్చిపోయి మనం ఏంటంటే ప్రాబ్లం వస్తే మందు వేసుకోవాలి, మందు వేసుకుంటేనే తగ్గుద్ది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుద్ది అని చిన్న చిన్నవి, అసలు మందు మాకు లేకుండా తగ్గే జబ్బులు కూడా మనం మందు వేస్తేనే తగ్గుద్ది అనే కాన్సెప్ట్కి వచ్చేసి మనం మందులు అంటూ ఎక్కడా ఫుల్ స్టాప్ లేకుండా ఆ చివరికి ఆర్గాన్ తీసేసి ఇంకో ఆర్గాన్ పెట్టేదానికి కూడా పెట్టించుకోవడం రెడీ అయిపోతుంది మనం. ఇక మనం లివర్ విషయంలో ఏంటంటే అప్పుడు కూడా లివర్ బాగా డ్యామేజ్ అయితే చిన్న చిన్న
కనిపించే ఆకులతోటి లివర్ని బాగు చేసేవారు.